हेलो फ्रेंड्स, वेलकम टू उज्ज्वला स्टिचिंग एंड कुकिंग चैनल। ముందుగా ఏ పప్పులో నానబెట్టుకునే పని లేకుండా ఇన్స్టెంట్ గా క్రంచీగా ఎలా వడలు వేసుకోవాలో చూపిస్తున్నానండి। చేయడానికి నేను 3 చిప్పల కొబ్బరి యూస్ చేశాను। అలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత త్వరకు శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి అలాగే ఒక రెండు చిన్న అల్లం ముక్కలు తీసుకున్నాను। పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ రుచికి సరిపడా salt తీసుకున్నాను। స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను। ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకొని బౌల్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్రని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి। ఉన్న మిశ్రమాన్ని కొబ్బరి ముక్కల్లో కలుపుకున్న తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వరిపిండి శనగపిండి రుచికి సరిపడా salt మొత్తం ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకొని గారెల పిండిలాగా కలుపుకోవాలి। ఇలా కలిపేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, కొబ్బరిలో ఉండే తేమ అనేది సరిపోతుంది। వాటర్ యాడ్ చేసే పని లేకుండా అలా గారి షేప్ వచ్చేలాగా అవుతుంది। ఈ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని రెడీ చేసుకున్న పిండి ముద్దల్ని గారెల్లాగా ఒత్తుకొని గారెలు చేసుకోవడానికి కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ చేయిని అలా బాల్స్ లాగా చేసుకొని గారి షేప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి। అలా చేసుకున్న గారెల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది। పిండిని కూడా వాటర్లో ఒకసారి చేయి డిప్ చేసుకున్న తర్వాత పిండి ముద్దల్ని అలా గారెల షేప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే మనకి కొబ్బరి గారెలు రెడీ అయిపోయినట్లే। అలా కొంచెం సేపు వేగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి। మిగిలిన పిండిని కూడా అలాగే గారెల షేప్లో చేసుకొని కుక్ చేసుకున్నాము అంటే మనకి ఇన్స్టెంట్గా గారెలు 10 మినిట్స్లో అయిపోతాయి। దీనికి ఏ పిండి నానబెట్టే పని కూడా లేదు కాబట్టి మనకు ఎప్పుడైనా అనుకోకుండా చేయాల్సి వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, కొబ్బరి ఉంటే సరిపోతుంది। అలాగే పిండి కూడా ఎప్పుడూ రెడీగా ఉంటూనే ఉంటుంది చాలామందికి। గారెల రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి। ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కూడా ఒకసారి నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।